అన్ని హంగులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ రెడీ అయింది. తెలంగాణలో ఏ మూల ఏం జరిగినా సరే చిటికలో తెలుసుకునేలా సరికొత్త సాఫ్ట్వేర్ను కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. పోలీస్ విభాగంలోని అన్ని శాఖలను ఒకే చోటుకి తీసుకొచ్చి నేరాలను తగ్గించడానికి సరికొత్త టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ను సిద్ధం చేశారు. దీనిపై మరింత సమాచారం క్రైమ్ రిపోర్టర్ మధు అందిస్తారు. మొత్తానికి ప్రారంభోత్సవానికి సిద్ధమైందని చెప్పచ్చు. చూడవచ్చు విజువల్స్ లో 19 అంతస్తులో ఉన్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ ఆగస్టు 4వ తేదీన ఓపెన్ కాబోతుంది. ప్రధానంగా మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి చోట కూడా ఏం జరిగిన క్షణాల్లో కూడా ఇక్కడ చూపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 585 కోట్ల రూపాయలతో చేసినటువంటి నిర్మించినటువంటి మొత్తం ఈ కమాండ్ కంట్రోల్లో ప్రతిదీ కూడా ప్రతి అన్ని టెక్నాలజీ కూడా చాలా పర్ఫెక్ట్గానే మొత్తం ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడానికి మొత్తం డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి హోమ్ మినిస్టర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం పర్యవేక్షిస్తున్నారు ఏంటి లోపల నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఉన్నటువంటి టెక్నాలజీ పరిజ్ఞానం ఏవైతే వాటన్నింటినీ కూడా ఉపయోగించి నిర్మించారు కాబట్టి మొత్తం ఇన్ని సంవత్సరాల పాటు చాలా కష్టపడి ప్రభుత్వం కూడా ప్రతి అనువను ప్రతి ఫ్లోర్లో కూడా ఏమేమి ఉండాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. రైట్ చూడుతూ ఆగస్టు 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నటువంటి కమాండ్ కంట్రోల్ ఇప్పటికే మొత్తం అన్ని కూడా ప్రతి చోట కూడా ఏ ఫ్లోర్లో ఎవరెవరు ఉండాలి ఎక్కడ దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు లేకపోతే కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి కీలక విభాగాలు ఏవైతున్నా అవన్నీ కూడా ఇక్కడ ఉండే మొత్తం వ్యవహారం అంతా కూడా నడపబోతున్నారు. అయితే మనం చూసుకుంటే మాత్రము ఇక్కడ అనేక విషయాలు కమాండ్ కంట్రోల్ ఇంత భారీ మొత్తంలో 580 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడి నుంచే ఎందుకంటే ప్రతి చోట కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామంలో అయినా సరే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇక్కడ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ తెలిసిపోతుంది. అటువంటి హై టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అటువంటి హై టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ప్రధానంగా ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ ఉందో ఇది ఇక్కడ నుంచి 19 ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ పైన నిలబడి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం అంతా కూడా కనబడుతుంది. అదే చాలా ఇలా ఒకటనే కాదు అనేక హంగులు ఉన్నాయి. అనేక పర్ఫెక్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ ఇది భారతదేశంలోనే అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలతో నిర్మించినటువంటి ఏకైక కమాండ్ కంట్రోల్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ అత్యంత కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే నేరం జరిగిన వెంటనే ఆ నేరానికి సంబంధించినటువంటి వాటిని ఎవిడెన్స్లు కానీ లేకపోతే ఆ జరుగుతున్నటువంటి వ్యవహారం అంతటిని కూడా మినిట్ టు మినిట్ అప్డేట్లు తీసుకోవడానికి ఈ కమాండ్ కంట్రోల్ చాలా మెయిన్ కాబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఫైనల్గా మాత్రము పోలీసులకు మరొక బ్రహ్మాస్త్రం అయితే చేతులకు రాబోతుంది. ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ నుంచి ఆగస్టు 4వ తేదీ నుంచి తన సేవలను తెలంగాణ ప్రజలకు అయితే అందించబోతుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తానికి ప్రారంభోత్సవానికి సిద్ధమైందని చెప్పవచ్చు. చూడవచ్చు విజువల్స్లో 19 అంతస్తులో ఉన్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ ఆగస్టు 4వ తేదీన ఓపెన్ కాబోతుంది. ప్రధానంగా మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి చోట కూడా ఏం జరిగిన క్షణాల్లో కూడా ఇక్కడ చూపించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. 585 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మొత్తం ఈ కమాండ్ కంట్రోల్లో ప్రతిదీ కూడా ప్రతి అన్ని టెక్నాలజీ కూడా చాలా పర్ఫెక్ట్గానే మొత్తం ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు కాసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేయడానికి మొత్తం డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి హోమ్ మినిస్టర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం పర్యవేక్షిస్తున్నారు ఏంటి లోపల నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి ఉన్నటువంటి టెక్నాలజీ పరిజ్ఞానం ఏవైతే వాటన్నింటినీ కూడా ఉపయోగించి నిర్మించారు కాబట్టి మొత్తం ఇన్ని సంవత్సరాల పాటు చాలా కష్టపడి ప్రభుత్వం కూడా ప్రతి అనువను ప్రతి ఫ్లోర్లో కూడా ఏమేమి ఉండాలి ఎక్కడెక్కడ ఏమేమి ఉండాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా పరిశీలిస్తున్నారు. రైట్ చూడుతూ ఆగస్టు 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నటువంటి కమాండ్ కంట్రోల్లో ఇప్పటికే మొత్తం అన్ని కూడా ప్రతి చోట కూడా ఏ ఫ్లోర్లో ఎవరెవరు ఉండాలి ఎక్కడ దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు లేకపోతే కమాండ్ కంట్రోల్లో ఉన్నటువంటి కీలక విభాగాలు ఏవైతున్నా అవన్నీ కూడా ఇక్కడ ఉండే మొత్తం వ్యవహారం అంతా కూడా నడపబోతున్నారు. అయితే మనం చూసుకుంటే మాత్రము ఇక్కడ అనేక విషయాలు కమాండ్ కంట్రోల్ ఇంత భారీ మొత్తంలో 580 కోట్ల రూపాయలు పెట్టి నిర్మించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడి నుంచే ఎందుకంటే ప్రతి చోట కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మారుమూల గ్రామంలో అయినా సరే ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇక్కడ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇక్కడ తెలిసిపోతుంది. అటువంటి హై టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అటువంటి హై టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ప్రధానంగా ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ ఉందో ఇది ఇక్కడి నుంచి
పంతొమ్మిది ఫ్లోర్లు ఉన్నటువంటి ఈ కమాండ్ కంట్రోల్ పైన నిలబడి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం అంతా కూడా కనబడుతుంది. అదే చాలా ఇలా ఒకటనే కాదు అనేక హంగులు ఉన్నాయి, అనేక మొత్తం అనేక పర్ఫెక్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్. ఇది భారతదేశంలో ఎంటైర్ భారతదేశంలోనే అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలతో నిర్మించినటువంటి ఏకైక కమాండ్ కంట్రోల్ ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్లోనే ఉంది. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ అత్యంత కీలక పాత్ర పోషించబోతుంది. ఎందుకంటే నేరం జరిగిన వెంటనే ఆ నేరానికి సంబంధించినటువంటి వాటిని ఎవిడెన్స్లు కానీ లేకపోతే అది జరుగుతున్నటువంటి వ్యవహారం అంతటిని కూడా మినిట్ టు మినిట్ అప్డేట్లు తీసుకోవడానికి ఈ కమాండ్ కంట్రోల్ చాలా మెయిన్ కాబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఫైనల్గా మాత్రము పోలీసులకు మరొక బ్రహ్మాస్త్రం అయితే చేతులకు రాబోతుంది. ఇది కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే ఉందో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడి నుంచి ఆగస్టు 4వ తేదీ నుంచి తన సేవలను తెలంగాణ ప్రజలకు అయితే అందించబోతుంది.